వల్ల ప్రభు ఈ లోకములో ప్రత్యక్షమైనప్పుడు యోహాను సువార్త మొదటి అధ్యాయం 29వ వచనములో బాప్తిస్మమిచ్చు యోహాను ఇట్లా అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవడం, అది క్షమాపణ అంటే దేవుని గొర్రె పిల్ల. కానీ ఈ మేక అయితే వాళ్ళ పాపాలను ఎంత దూరం తీసుకుపోయింది, అరణ్యము వరకే. కానీ ప్రభు అయితే మన పాపాలను ఎన్ని అరణ్యం వరకు తీసుకెళ్ళినాడు, ఆయన తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరము ఆయన వేరు చే 103:12 కీర్తనలు, తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరము మనకును మన పాపములకును ఎడమ కలుగజే. అది క్షమాపణ అంటే అస్సలైంది. మనం ఒకరినొకరు అట్లా క్షమించుకోవాలి. మనం ఎట్లా క్షమిస్తాం? ఏదైనా తప్పు చేసినారనుకోండి, కుమార్ గారు ఏదో చేసినాడు నాకు, చేసి నేను మళ్ళీ ఆయన అడిగిన క్షమించు బ్రదర్ అంటే ఓకే క్షమించినాను అన్నాడు. మళ్ళీ ఏదో తొందర అయింది మా ఇద్దరికి, ఆయన చెప్తాడు అప్పుడు ఎట్లా క్షమించినా, నీ కథ నాకు తెలియదా అని ఆ పాత గుంతలోటి అన్ని బయటికి తెస్తారు. కానీ ప్రభు అట్లా కాదు, తూర్పుకి ఎంత దూరం ఉందో పడమర కాదు. అది రియల్ క్షమాపణ, అది అబండెంట్గా క్షమించడము దేవుడు, అది ఒక ఆశీర్వాదము అనేది. తర్వాత 3వదిగా ఆయన మనకు ఇది ఇంకా మిస్టరీ, హీ రివీల్ ద మిస్టరీ ఆఫ్ గాడ్స్ విల్, దేవుని చిత్త జ్ఞానాన్ని మనకు బయలుపరచను అని ఉంది. బైబిల్లో మిస్టరీస్ అనేటి చాలా ఉన్నాయి, మేజర్ మిస్టరీస్ కూడా ఉన్నాయి. మిస్టరీ అంటే ఏంది? ఒక మర్మము. మిస్టరీ అంటే ఏ సీక్రెట్, సీక్రెట్ హిడెన్ డివైన్లీ రివీల్డ్, అది మిస్టరీ అని. చూడు ఉదాహరణంగా ఎన్ని మిస్టరీస్ ఉన్నాయో కొన్ని చెప్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 3వ వచనం నుండి చదివితే, దేవుని రాజ్యములు మర్మము అని, అవి మర్మాలు అని, ది మిస్టరీస్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని వ్రాయబడింది. తర్వాత రోమన్స్ 11:25 చూడండి, ఈ రోజుల్లో దేవుని వాక్యము ఎంతగా ప్రకటింపబడుతుంది, రేడియోలలో, టెలివిజన్లలో, ప్రింటెడ్ పేజీలో, తర్వాత పెద్ద పెద్ద మీటింగ్స్లో ఎంత సువార్త చెప్పబడుతున్నా కానీ ఇస్రాయేలీలు మారు మనస్సు పొందలేరు. ఎంతన్నా చెప్పు వాళ్ళు మారు మనస్సు పొందలేరు. ఎందుకు అంటే ఈ వచనం ప్రకారం ఇట్ ఇస్ ఎ మిస్టరీ, వాళ్ళు మారు మనసు ఇప్పుడు పొందనే పొందరు అని. వాళ్ళ యొక్క మనోనేత్రాలకు గురిటితనము కలిగింది, ఒక దినం ఆ కళ్ళు తెరవబడతాయి, అది ఆయన రాకడ సమయంలో. అప్పుడు ఒక నేషన్ అంతా ఒక్క క్షణములో రక్షింపబడును. కానీ ఇప్పటికేమో అది మిస్టరీ, అంటే అక్కడక్కడ ఎవరైనా రక్షణ పొందుతారేమో, కానీ ఇస్రాయేలీలు యాజ్ ఎ నేషన్ వాళ్ళు రక్షణ పొందడము లేదు, అది ఒక మర్మము అని. తర్వాత పైకి వెళ్ళడం, మనం ప్రభు వస్తే మధ్యాకాశములోనికి ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడికి వెళ్తారు, అంటే ప్రభువుకు రెడీగా ఉండేవాళ్ళు. మీరు ఇట్లా పైకి వెళ్ళి రూఫ్ను బంప్ చేసి కింద పడారు, నా మాట నమ్మండి, యు గో త్రూ ద రూఫ్, అంటే ఎంత దూరం మధ్యాకాశం, అది రైల్వే స్టేషన్, అక్కడికి వెళ్తారు. అదే ర్యాప్చర్ అంటే, నేను చెప్పేది తమాషగా ఉన్నా దట్ ఈస్ ట్రూ ఫ్యాక్ట్. ఇప్పుడు ఒకవేళ ప్రభు వస్తే మనం ఎక్కడ వాళ్ళం అక్కడ పైకి వెళ్తాం, నేనైతే వెళ్తాను. మాథ్యూస్ బాబు అంతలా ఉన్నా ఆయన కూడా పైకి వెళ్తాడు, లావుటి వాళ్ళు కూడా వెళ్తారు, సన్నటి వాళ్ళు వెళ్తారు. ఎవరు చెప్పారు? అది ప్రభు చెప్పాడు కాబట్టి దట్ ఈస్ ఎ మిస్టరీ అని ఉంది. 1 Corinthians 15:51-52 ఇట్స్ ఎ మిస్టరీ, అంటే ఒక ట్వింక్లింగ్ అన్న ఫై పైకి వెళ్తారు. ఒక ప్రశ్న అడిగనా, ఎంతమంది రెడీగా ఉన్నారు? ఏమా న్యూయార్క్ నుంచి వచ్చిన వాళ్ళు చూడు, చాలా సంతోషం. అదిగినా లేకపోతే ఇక మళ్ళీ రక్షణ పొందడం అనేది ఉండదు. నేను చెప్తున్నా చూడని, సంఘం కనుక పైకి ఎత్తబడితే మళ్ళీ 144,000 మంది ఇస్రాయేలీలు సువార్త చెబుతారేమో, చెబుతారు ఏమో కాదు, కానీ వాళ్ళ సువార్త విని
మనము అంటే ఇక్కడ విడవబడిన వాళ్ళు రక్షణ పొందేది లేనే లేరు. వాళ్ళ ఛాన్స్ అయిపోయింది. అంత సుఖంగా ఉన్నప్పుడు మీ హృదయాలు ఆయనకి అంటే ఇవ్వరు. ఇంకా వాడు యాంటీ క్రైస్ట్ వచ్చి యేసు ప్రభువును నమ్ముకుంటే నీ గొంతు వచ్చేస్తానంటాడు. ఎవరు నమ్ముకుంటారు? గొంతు కూడా కోపించుకుంటాడు. అందుకని నమ్మనే నమ్మరు. కాబట్టి నమ్మకపోవడం వల్ల కలిగే భయంకరమైన వేదనలు, దయ్యాలన్నింటినీ దేవుడు విడుదల చేస్తాడు పాతాళము నుంచి. తర్వాత ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు పేల్తాయి. ఇప్పుడు ఆర్మగెడాన్లో యుద్ధమైనప్పుడు నాలుకలు ఎండిపోతాయని ఉంది. ఎట్లా ఎండిపోతాయి? హైడ్రోజన్ బాంబు కింద పడితే ఏకదమున నాలుకలు ఎండిపోతాయి. కాబట్టి నాలుకలు ఎండిపోతాయి, మనుషులు చచ్చిపోతారు. కాబట్టి ఈ మధ్యాహ్నమైనా యేసు ప్రభువు నమ్ముకోండి. నేను చెప్తున్నా కదా, నేను చెప్పేది 100కి 100 పాలు సత్యం. అంటే రెడీగా ఉండాలి 24 అవర్స్. మధ్యరాత్రిలో ప్రభు వస్తే ఏం భయపడని అవసరం లేదు. అన్నీ సక్క పెట్టుకోవాలి, పైకి వెళ్ళాలి. ఇక ఇప్పుడు ఎవరింటికైనా వెళ్తామనుకోండి, సడన్గా వెళ్తే ఇంట్లో కొన్ని అంత రోతరోత పెట్టింటారు. ఇంకా నేను అక్కడికి వెళ్ళాను అనుకోండి, గబగబ చీరలు తీసి మంచం కింద పెడతారు, జాకెట్లు తీసి తల కింద పెడతారు, వాటి మీద ఏదో ఇస్త్రీ బట్ట వేస్తారు. అందువల్ల అవస్థ చెప్పనలవి కాదు. మళ్ళీ ఒకవేళ మేము మీ ఇంటికి వస్తున్నామంటే కొంచెం స్పిక్ అండ్ స్పాన్గా పెట్టుకుని శుభ్రంగా, కానీ వస్తాము అంటే ప్రభు చెప్పినాడు నేను వస్తాను అని. కానీ మనం రెడీగా ఉండాలి. కానీ ఎప్పుడు ఇల్లు శుభ్రంగా పెట్టుకున్నట్లు పెట్టుకుంటాం. నీకేది తెలుసు బ్రదర్ అంటే నేను అట్నే చేసేది. అందుకని శుభ్రంగా పెట్టుకోవాలి ఇల్లు. అట్లనే ఈ హృదయం అనేది ఇంటిని మనం ఏది 11 మనల్ని మనం పరీక్షించుకోవాలి. అందుకని మనం పరీక్షించుకున్నప్పుడు ఏదైతే దేవుడు చూపెడతాడో దాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. దేవుడు క్షమిస్తాడు కూడా. ఆ క్షమించు దేవుడు అప్పుడు రెడీగా ఉండేటట్లు చేస్తాడు. మీకు తెలియదు ఎంత బాగుంటుందో, ప్రభు వస్తే నేను ఎత్తపడతాను అన్న నిరీక్షణ చాలా గొప్ప నిరీక్షణ. నేను చెప్తా కదా, దేవుని మహిమార్థమై నేను తప్పకుండా పైకి వెళ్తా. ఏ అనుమానం, నాకు ఏది బంపు కాదు. నేను తప్పకుండా ఆయన్ని సంధించగలను. అలాంటి నిశ్చయితలో ఉండాలి మనం ఎల్లప్పుడూ 24 అవర్స్. మధ్యరాత్రిలో కానీ 3 గంటలు కానీ సడన్గా ప్రభు వస్తే ఎత్తబడిన వాళ్ళు. అది మిస్టరీ అన్నాడు. అంటే మనిషి ఎట్లా పైకి ఎగ్గి కింద పడతాము, కానీ అట్లా రోజులు అంత పైకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినప్పుడు ఈ బట్టలన్నీ ఇక్కడ పడతాయి, మహిమ వస్త్రాలు మనకు తొడుగుతారు అని. నేను మీకు ఒక స్టోరీ చెప్పాను. న్యూయార్క్లో నేను మాట్లాడుతుంటే అమెరికన్స్తో ఈ సెకండ్ కమింగ్ మీద, ఒక ఆమె ఇట్లా అడిగింది, బ్రదర్ జాన్ నాకు ఒక క్వశ్చన్ ఉందండి అని. ఒకవేళ ప్రభు ఇట్లే వస్తే నేను షార్ట్స్ వేసుకొని వచ్చినాను నిక్కర, మరి కొంచెం బట్టలు మార్చుకున్నంత వరకు టైం ఇస్తాడా అని అడిగింది. అంటే నేను చెప్పిన టైం ఏమి ఇవ్వడు, కానీ ఇది మంచి ప్రశ్నే. కానీ నువ్వు నిక్కర వేసుకో ఏమైనా వేసుకో, కానీ అవి నిక్కనే కింద పడిపోతాయమ్మా. కానీ ప్రభు మంచి మహిమ వస్త్రాలను ఇస్తాడు. అందుకని మీకుండే బంగారం అంతా కింద పడుతుంది. నేను చెప్తున్నా, నేను తమాషగా చెప్పినట్లున్నా కానీ కొంతమంది అంటే గర్భగుడిలో నుంచి వచ్చినట్టు ఉంటారు. దేవాలయాల్లో గర్భగుడులు ఉంటాయి, చూసినారా? అక్కడి నుంచి ఒక బొమ్మ నడుస్తూ వచ్చింది అనుకోండి ఎట్లా ఉంటారు? కొంతమంది బొమ్మ నడిచినట్లే ఉంటారు. కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత అవన్నీ కింద పడతాయి సహోదరీలు. 100కి 100 పాలు సత్యం. మీరు ఒక రింగ్ కూడా తీసుకొని పోలేరు. ఆ డబ్బును ప్రభు కొరకై వాడండి చూడు, అక్కడ నీకు ఎంత లాభమో. అందుకని ఇక్కడంతా ఎందుకు అంతలా బరువు వేసుకోవాలి, బొమ్మ మాదిరి కనపడాలి. కాబట్టి ఇక్కడ అన్నీ ఎక్కడికక్కడే పడిపోతాయి. ఆయన మనకు వేరే వస్త్రాలు ఇస్తాడు. అందుకని పైకి వెళ్ళిపోతాం. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు. కాబట్టి బంగారు మీద మోసు పెట్టుకోవాలి. అది దానివలన ప్రయోజనం లేనే లేదు, అది వేసుకోవడంలో కూడా లేదు. అందుకని అది ఒక మర్మం అని ఉంది. తర్వాత ప్రకటన 1:20
ఏడు నక్షత్రాలు కుడి చేతిలో ఇట్స్ ఎ మిస్టరీ అని ఉంది. ఈ ఏడు నక్షత్రాలు దేవుని సంఘాలు అని వ్రాయబడి 17వ అధ్యాయములో ద మిస్టరీ ఆఫ్ బాబిలోన్ అని ఒక మిస్టరీ ఉంది. దెన్ దేర్ ఇస్ అనదర్ మిస్టరీ కాల్డ్ గాడ్ బికమింగ్ మ్యాన్, ఫస్ట్ తిమోతి 3:16. తిమోతి 3:16లో అంటే దేవుడు నరరూపధారి ఆయన అది. తర్వాత కొలస్సీ 1:27లో క్రైస్ట్ ఇన్ యూ అని, అంటే క్రీస్తు మనలో ఉండడం అది ఒక మిస్టరీ. ప్రభువును అంగీకరించమంటాం కదా, ఆయన ఎక్కడుంటాడు మనలో, అది మిస్టరీ. ఏదైనా ఇప్పుడు తలంపు ఏమిటంటే, గాడ్ హ్యాస్ రివీల్డ్ ద మిస్టరీ ఆఫ్ హిజ్ విల్. ఏమిటి ఆ మిస్టరీ ఆఫ్ హిజ్ విల్? దేవుడు ఆదినరుడు అయిన ఆదాము హవ్వలను ఆయన చేసినప్పుడు ఆయన దేవుడు వాళ్ళు కలిసి నడిచేవాడు, వాళ్ళు అట్లాంటి సంబంధం ఉండేది. కానీ 3వ అధ్యాయంలోనికి వచ్చే లోపల మనిషి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి దేవునికి విరోధంగా పాపము చేయడం వల్ల గాడ్ అండ్ మ్యాన్ ఫెల్ అపార్ట్, దూరమైన. రోజు ప్రభు వస్తుంటే వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన్ని సంధించేవాళ్ళు. పాపము చేసిన తర్వాత ప్రభు తోటలోనికి వెళ్తే వాళ్ళు ఆయనకు ఎదురుగా పోలేదు. ఎక్కడ పోయారు? చెట్టు సాడ్. చెట్లు చేసింది ఇల్లు దాక్కోవడానికి కాదు, వాళ్ళు వాటిని వాడుకున్నారు అట్లా, కానీ దాక్కున్నారు వాళ్ళు. చెట్ల చాటున వాళ్ళు దాక్కున్నారు. కారణం పాపాన్ని బట్టి, అంటే పాపము వారిని విడదీశను. 4వ అధ్యాయం, మనిషి మనిషి ఫెల్ అపార్ట్. కయ్యూను హేబేలు, హేబేలును కయ్యూను మర్డర్ చేశాడు. మళ్ళీ చేస్తే 11వ అధ్యాయంలోనికి వచ్చే లోపల వాళ్ళంతా ఒక మీటింగ్ చేశారు, మనం ఎక్కడే కానీ చెదిరిపోకూడదు, ఒక పెద్ద టవర్ కడదాం అని బాబేలు టవర్ కట్టినారు. ఏ ఊర్లో? ఇరాకులో కట్టినారు వాళ్ళు. కట్టి పెద్ద టవర్ కట్టి ఇంకా మేము వేరయ్యేది లేనే లేదు అని. అప్పుడు దేవుడు వీళ్ళు వేరు గారు అని, అంటే దేవుని అంతస్తులేకి పైకి వెళ్ళాలని ఆయన సరే అని కిందికి దిగి, ఎవరు ఆ దినం ముగ్గురు దిగినారు, ఒక దేవుడు కాదు. లెట్ అస్ గో డౌన్ అంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు దిగి వీళ్ళ భాషలన్నింటినీ తారుమారు చేసినాడు. తారుమారు చేసే లోపల ఇటుకంత కడుతున్నారు కదా, వాడు ఇటుకంతా అని ఒకరికి చెప్పినాడు. వీనికి అర్థం కాలే, తుమ్ క్యాప్ వల్తాయిరే అని. ఎన్నా ఇది సొల్లేదే అని వాడు, ఏం సొల్రా ఇటు అని ఈడట్టు అని ఒకరికొకరికి కొట్టుకోవడమే ఏదో తిడుతున్నాడు అని. తెలుగులో నేను కాలిఫోర్నియా పోయినప్పుడు ఒక టామిల్ ఆయన ప్రీచ్ చేసినాడంట, తెలుగోడు, అది టామిల్ గుంపు. కాబట్టి కాబట్టి అంటే ఏ బోల్తాయి కబడ్డీ 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 అని మనకు అర్థం కాలేదన్నమాట. అందుకని అర్థం కాకుండా భాషలన్నీ తలా, ఒక తెలుగులో ఒక సైడ్ పోయినారు, టమిల్స్ ఒక సైడ్, ఉర్దూ ఒక సైడ్ పోయినారు, చాలామంది భాషలు ఇండియాకు వచ్చినారు. అందువల్ల మనకి ఇన్ని కలవరాలు. అమెరికాలో ముందు అంతా ఇంగ్లీషు, తర్వాత ఫ్రెంచ్ ఏదో ఉన్నది. ఇండియాలో చూడండి 19 మేజర్ లాంగ్వేజెస్. అందుకని ఒకరికొకరికి సంబంధం లేదు, సహవాసం సరిగా ఉండదు. అందుకని కలవరం అయ్యే లోపల అందరు వేరు వేరు అయినారు. అప్పుడు దేవుడు ఇట్లా చూసి ఒకరిని ఎన్నుకుందామన్నాడు. అబ్రహాం అనే మనిషిని ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఒక గోడ మాదిరి కట్టినాడు, యూదుడు అన్యుడు అని. ఆ గోడ ఎంతవరకు వచ్చిందంటే కల్వరి శిలువ వరకు. ఆ శిలువ దగ్గర గోడ పడిపోయి ఆయన మరణము ద్వారా పడిపోయే లోపల ఇప్పుడు యూదుడు అన్యుడు అని లేదు ఆయనలో. కాబట్టి సిన్ని బట్టి మ్యాన్ స్టార్టెడ్ ఫాలింగ్ అపార్ట్, థింగ్స్ స్టార్టెడ్ ఫాలింగ్ అపార్ట్. ఆయన మరణం ద్వారా ఇట్లా వేరైనట్టు మళ్ళీ మెల్లగా ఇట్లా వచ్చి మళ్ళీ మనిషి దేవుడు ఒకటైనారు. అది మర్మం, అది ఎవరికి ముందు తెలియదు. అంటే ఆ తర్వాత ఏది యూదుడు అన్యుడు అనేది ఇప్పుడు లేదు. ప్రాగ్ దేశస్థులు పాశ్చాత్య దేశస్థులు అని లేదు. అందువల్ల ఇప్పుడు మనకు తేలిన సత్యం ఏమిటంటే ఆయన
పాయింట్ ఏంది ఇంతకు? ద మిస్టరీ ఆఫ్ గాడ్స్ విల్ అంటే సిన్ స్టార్టెడ్ అంటే బికాస్ ఆఫ్ సిన్ మ్యాన్ స్టార్టెడ్ ఫాలింగ్ అపార్ట్. ప్రభు యొక్క మరణం ద్వారా మళ్ళీ అందరు వచ్చి దేవుడు మనిషి ఒకటైనాడు. అది మర్మం. ఇది ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం. ప్రభు అని హీ రిడీమ్డ్ అస్, రెండోది ఫర్ గేవ్ అస్, మూడోది హీ రివీల్ ద మిస్టరీ ఆఫ్ గాడ్స్ విల్, నాలుగోది హీ మేడ్ అస్ హిస్ ఇన్హెరిటెన్స్, ఆయన స్వాస్థ్యముగా మనల్ని చేశాను అంటే మనం ఆయనకు ఆస్తి అంటే ప్రభు. సో ఈ లోకంలో మనం ప్రభు చెప్పినాడు కొండ మీద ప్రసంగంలో, మీ ఆస్తి ఎక్కడ ఉండునో అక్కడ మీ మనస్సు ఉండదు అన్నాడు. యా ఏదైనా మంచి కారు కొనుక్కొని బయట పార్క్ చేసినాం అనుకోండి, మీరు ఇక్కడ కూర్చుంటారు కానీ ఎవడైనా వచ్చి బంపు చేసినో ఏమో దాన్ని అని దాని మీదనే ఉంటుంది. అది ప్రభు చెప్పినాడు, అది ఆయన తప్పని చెప్పలేదు. మీ ఆస్తి ఎక్కడ ఉంటుందో అక్కడ మీ మనస్సు ఉంటుంది అని. అట్లాంటప్పుడు మనల్ని ఆయన ఆస్తి అన్నాడు కదా, ఆయన పరలోకంలో ఉన్నాడు, మరి ఆయన మనసు ఎక్కడ ఉండాలి? అందువల్ల నిన్ను గురించి ఆయన చింతించుచున్నాడు. 1 పీటర్ 5:7 అని దాని అర్థం, అది ఇన్హెరిటెన్స్. ఇవి నాలుగు ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు అంటే వెలువలై పారుతూ ఉన్నాయి. అది మహదైశ్వర్యం ఇది. తర్వాత పరిశుద్ధాత్ముడు నేను రెండైనా ఇస్తాను అని ఆయన అన్నాడు. ఒకటేమో ఆయన మనకు సీల్ అయినాడు ముద్ర, రెండోది సంచకరు అయినాడు. ఈ రెండు ఆయన ఇచ్చినటి. సీల్ అంటే ఓనర్షిప్. ఒక సీల్ పడిందంటే ఒక పేపర్ మీద ఆ పేపరు ఆ ఆఫీస్ నుంచి వచ్చాను అని అర్థం, అంటే అది ఓనర్షిప్. తర్వాత సీల్ అనేది అథెంటిసిటీ. ఇప్పుడు గజెట్ ఆఫీసర్ సైన్ కావాలంటాం చూడని, ఆ సైన్ను బట్టి అది చాలా ఇంపార్టెంట్. అట్లానే మనం చాలా వాల్యుబుల్. అథెంటిసిటీ ఎట్లా? పరిశుద్ధాత్మ సీల్ను బట్టి దేవుని దృష్టిలో మనం చాలా విలువైన వాళ్ళము అని దాని అర్థం. సీల్ అనేది సెక్యూరిటీ కూడా. 27 అధ్యాయం మత్తయి సువార్త చదివితే ప్రభువును పాతిపెట్టినప్పుడు సమాధిపై ఏముంచినారు, సీల్ వేసినారు. సెక్యూరిటీ ఎవరు కానీ వచ్చి ఆ సమాధిని తెరవకుండా ఉండడానికై అందుకని సీల్ వేస్తారు. ఇప్పుడు కాలం ఇప్పుడు కూడా కేరళలో నదుల్లో నుంచి ఈ చెట్లను కొట్టి దాని మీద అడ్రస్లు రాసి పంపుతారు, నదిలోనే పడేస్తారు. అది కొట్టుకుంటా కొట్టుకుంటా పోయి అక్కడ చేరుతుంది. అది ఎవరి అడ్రస్ ఉంటే వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ అది ఆడ చేరలేదనుకో వాళ్ళ మనుషులను పంపుతారు, ఎక్కడో తట్టుకున్నది చూడు కొంచెం పుష్ చేయండి పోయి అని. అప్పుడు వాళ్ళు బోట్లలో వచ్చి దాన్ని పుష్ చేస్తారు. అట్లానే మనం కూడా ఆధ్యాత్మికంగా కొంతసేపు ఈ మొద్దులు నీళ్ళలో కదులుతూ ఉంటాయి, మళ్ళీ టక్కున నిలిచిపోతాయి. ఎక్కడో ఏదో ఒక అడ్డం వచ్చింది ఆత్మీయంగా. అప్పుడు ఏం చేస్తారు? కాన్వకేషన్ పెట్టుకోండి అంటారు. అప్పుడు కాన్వకేషన్ పెట్టి దాన్ని ఇట్లా పుష్ చేయడం జరుగు ఇక్కడి నుంచి అని, ఆత్మీయంగా కొంచెం ముందుకెళ్ళమని, లేకపోతే ఎవరన్నా స్పీకర్ నుంచి మాట్లాడమని అవి చెప్పేవాళ్ళు. ఇంకా రెండోది ఎర్నెస్ట్ అంటారు, సంచకరువు అనేది. సంచకరువు అనేది మనకు తెలుసు అడ్వాన్స్ పేమెంట్ అని, కానీ మూల భాషలో ఇంకొక అర్థం కూడా ఉంది. సంచకరువు అంటే ఎంగేజ్మెంట్ రింగ్ అని, అది సంచకరు. ఈ దినం కూడా గ్రీస్ దేశంలో ఎంగేజ్మెంట్ రింగ్ను సంచకరువు అని అంటారు. సంచకరువు అంటే ఎట్లా, ఇప్పుడు ఇండియా నుంచి ఇక్కడికి ఎవరైనా వచ్చినట్టు పెళ్లి చేసుకోవడానికి, అప్పుడు పెళ్లి చేసుకుంటామంటే లేదు ఇండియా నుంచి ఇక్కడి నుంచి వెళ్ళినట్టున్నాము, అక్కడ ఒక అమ్మాయిని చూశాడు పెళ్లి చేసుకోమని చెప్పారు, కానీ ఈ అబ్బాయి అన్నాడు నేను మళ్ళీ అమెరికా వెళ్ళి ఇల్లు చక్క పెట్టుకున్నంత వరకు నేను పెళ్లి చేసుకోను, చక్క పెట్టుకున్న తర్వాత మళ్ళీ వచ్చి చేసుకుంటాను అని అంటాడు. అంటే అది గ్యారంటీ ఏమీ అంటారు. అందుకని ఎంగేజ్మెంట్ చేసుకోమని చెప్తారు. ఆ ఎంగేజ్మెంట్ చేసినప్పుడు ఒక రింగ్ వేస్తారు, ఆ రింగే ఎర్నెస్ట్ అని. అదేం మనకు చెప్తుంది, ఆమె ఆయనకు చెందినవాడు వాళ్లకు పెళ్ళి అవుతుంది.
గ్యారంటీ ఏమిటంటే ఆ రింగు. అట్లానే సంఘానికి ప్రభువుకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి ఇప్పుడు ఈ కురోడు చెప్పినాడు, నేను అమెరికాకి వెళ్ళి అన్ని సిద్ధం చేసుకోవాలి అని. కానీ మన ప్రభు అన్నాడు, పైకి వెళ్ళి మీకు నివాస స్థానాలన్నీ సిద్ధం చేయాలి, చేసిన తర్వాత మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను, పెళ్లి మీ ఊర్లో వద్దు మా ఊర్లో అంటాడు ఆయన. అందుకని గొర్రెపిల్ల వివాహోత్సవం అది ఎక్కడ జరుగుతుంది? పరలోకములో. గ్యారంటీ ఏమిటి? అదో ఎంగేజ్మెంట్ రింగ్. ఏమిటి ఆ ఎంగేజ్మెంట్ రింగు? పరిశుద్ధాత్మ ప్రభు, అది ఆయన ఇచ్చిందే. కాబట్టి ఇవన్నీ అబండెంట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ వెలువలై పారుతుంది అని. సుమారైన జీవితం కాదది, సమృద్ధి కలిగిన జీవితం. ఇంకా బైబిల్లో మూడు విషయాలు ఉన్నాయి. కొంతమంది సుమారుగా విశ్వసించిన వాళ్ళు, ఇంకా కొంతమంది సుమారుగా ఆయన వెంబడించిన వాళ్ళు, ఇంకా కొంతమంది సుమారుగా సేవ చేసిన వాళ్ళు. కానీ సుమారుగా అనేది దేవునికి ఇష్టం లేదు, సమృద్ధిగా ఆయన. సో సుమారుగా విశ్వసించిన వాళ్ళు కొంతమంది ఉన్నాడు. 8వ అధ్యాయం మార్క్స్ వార్తలో ఒక యవనస్తుడు ఉన్నాడు. వాడు పరిగెత్తుకుంటా వచ్చి ప్రభువును వెంబడించడానికి వచ్చాడు. అప్పుడు ప్రభు ప్రశ్నించాడు, అంటే వీడు ఒక మాట అడిగినాడు. 8వ అధ్యాయము మార్క్స్ వార్త, మత్తయి సువార్త, మార్కు. మీకు ఈ సంగతి తెలిసిన విషయమే. ఏంది బాబు? 34వ వచనం. అంతటా ఆయన తన శిష్యులను, జనసమూహమును తన యద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను, తన ప్రాణమును. అదిగా ఒక యవనస్తుడు పది అధ్యాయంలో ఉంది మార్క్స్ వార్తలో, ఒకడు యేసును ఇట్లా అన్నాడు. ఆయన బయలుదేరి 17వ వచనం పోతులకు అక్కడ పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని సద్బోధ కూడా నిత్య జీవునకు వారసుడు ఉన్నకుటకు నేనేం చేయదును అని ఆయన అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడు అని ఏలా చెప్పుతున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలివద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానిపు అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతని బోధ కూడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటుని అని చెప్పాను. అంటే చిన్నప్పటి నుంచి చేసినటువంటి అబద్ధాలు చెబుతున్నాడు. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకేము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించుమా అని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. కాబట్టి వాడి విశ్వాసము సుమారైందంతే, అంటే సంపూర్ణమైందిగా. సుమారుగా విశ్వసించిన యవనస్తుడు, చాలామంది అట్నే ఉంటారు, మనం సుమారుగా విశ్వసించిన వాళ్ళమని. తర్వాత 26వ అధ్యాయం అపొస్తల కార్యములు, అక్కడ అగ్రిప్ప అని ఉన్నాడు రాజు. ఆ అగ్రిప్ప ఎదుట పౌలు నిలబడ్డాడు. అగ్రిప్ప ఎదుట నిలబడడం అంటే సింహపు నోట్లో తలబెట్టినట్లే. అప్పుడు పౌలు మీద కేసు వచ్చింది. అప్పుడు అగ్రిప్పతో చెప్తున్నాడు, అగ్రిప్ప నీకు యూదుల యొక్క మత ఆచారాలన్నీ తెలుసు కదా, మీరు ప్రవక్తను కూడా నమ్ముతారు కదా అని అవన్నీ చెప్పే లోపల ఆయన అన్నాడు, నువ్వు ఇంత నన్ను సులభంగా క్రైస్తవుని చేకూర్చున్నావే అని ఆయన అన్నాడు. అంటే ఈ అగ్రిప్ప కూడా సుమారుగా ప్రభువును విశ్వసించిన వాడు, పూర్తిగా విశ్వసించలేరు. అట్లనే కొంతమంది సుమారుగా ఆయన్ని వెంబడించిన వాళ్ళు ఉన్నారు. అది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుండి, ప్రకటన 3:14లో లవదోకియ సంఘము అనేది. నువ్వు వెచ్చగా అయినా లేవు, చల్లగా లేవు, నులివెచ్చనగా ఉన్నావు,
అది అంటే అటు లేవు ఇటు లేవు నువ్వు అని, అందువల్ల ఉమ్మేస్తాను నిలువెచ్చని నీళ్లు తాగేది లేదు అన్నట్లు అది లవదోకి ఆ సంఘము ప్రభువును సరిగా వెంబడించలేదు. సుమారుగా వెంబడించిన సంఘం అది. మూడోది సుమారుగా సేవ చేయడం, సుమారుగా చేయడం పూర్తిగా కాదు. అది మొదటి సమయాల గ్రంథంలో 15వ అధ్యాయంలో ఉంది. ఏమని దేవుడు సౌలు రాజుకు చెప్పాడు, ఇప్పుడు నిర్గమకాండం 14, 17 అధ్యాయాల్లో మీరు ఐగుప్తు నుంచి బయటికి వస్తూ ఉంటే అమలేకీయులు వచ్చి మిమ్మల్ని ఎట్లా ఎదురాడి ఆటంకపరిచరో నేను ఎరుగుదును, కాబట్టి ఆగాగ్ అనే రాజును ఆయన చంపేసేయాలి, వాళ్ళందరినీ హతం చేయమన్నాడు. అప్పుడు ఈ రాజు యుద్ధానికి వెళ్ళినాడు. యుద్ధానికి వెళ్ళి అక్కడ మంచి మంచి ఎద్దులు గొర్రెలు అవి అన్నీ దేవుడు ఏదే కానీ తీసుకోవద్దు అన్నాడు వాళ్ళ దగ్గర అని ఇంటికి తెచ్చుకొని ఉన్నాడు. అప్పుడు దేవునికి కోపం వచ్చి ప్రవక్త అయిన సమూయేలును సౌలు దగ్గరికి పంపాడు. అప్పుడు సౌలును చూస్తూ సమూయేలును చూస్తూనే ఆయన అన్నాడు, దేవుడు చెప్పిన పనిని నేను అంతా పూర్తి చేశాను అన్నాడు. అనే లోపల ఆ ఎద్దుల రంకెళ్ళు వినపడతా ఉన్నాయి, గొర్రెల శబ్దం వినపడుతున్నాయి. అప్పుడు ఆయన అన్నాడు, ఇటు శబ్దం ఏమిటి అని. అంటే ఆయన నేనే తెచ్చుకున్నానని చెప్పడం లేదు, అది ఈ ప్రజలు మీ దేవునికి అర్పించడానికి తీసుకొచ్చినారు అన్నాడు. మన దేవుడు అని చెప్పలేదు, నీ దేవుడు నా దేవుడు అని చెప్పడం లేదు అని చూడండి. చాలా మంచి మాటలు మొదటి సమూయేలు గ్రంథం ఇవన్నీ 15వ అధ్యాయం. ఫస్ట్ సమూయేల్ చాప్టర్ 15వ వచనం. సౌల అమాలేకీయుల యుద్ధ నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలు అర్పించుటకు బలులు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలం చేస్తమి అనగా సమూయేలు, నీవు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజే, అంటే నీవు నీ పని నీవు టర్మినేట్ డిస్మిస్ అయిపోతున్నావని ఆయన సెలవిచ్చినాడు. అంటే దేవుడు తనకు చెప్పిన కార్యాన్ని సేవను సరిగా చేయలేదు, సుమారుగా చేసినాడు. కొన్ని వాటిని ఆయన చంపినాడు, ఏవైతే తనకు ఇష్టమైనయో వాటిని ఇంటికి తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఇది నాకు కాదు నీ దేవుని కొరకు తెచ్చినానని చెప్తున్నాడు. ఎంత చెడ్డోడు, నేనే తెచ్చినాను ఒప్పుకుంటే ఎంత బాగుండేది, అట్లా ఒప్పుకోకుండా నీ దేవుని కొరకు ఇవి తెచ్చాను అని. ఇది సుమారుగా సేవ చేయడం. అందుకని కొందరు సుమారుగా నమ్ముతారు, కొంతమంది సుమారుగా వెంబడిస్తారు, కొంతమంది సుమారుగా సేవ చేస్తారు. కానీ హిద్దెకేలు మనకు నేర్పే పాఠం అది కాదు. హిద్దెకేలు వెలువలై పారుట అంటే సమృద్ధిగా పారుతూ ఉంది, అది హిద్దెకేలు అంటే. అది అష్షూరు తూర్పు వైపున పారుతుందని. బైబిల్లో రెండు దేశాలు చాలా ప్రాముఖ్యమైనవి, ఒకటి బబులోను దేశము, రెండోది అస్సిరియా దేశము. బబులోను అంటే ఫాల్స్ గ్లోరీ అది, అస్సిరియా అంటే దేవుని ప్రజలకు ఎదురాడుట అని. చూడండి, అస్సిరియన్స్ ఎప్పుడు ఇజ్రాయెల్ వెళ్తే యుద్ధమే చేస్తూ ఉంటారు, దేవుని ప్రజలకు వారు విరోధులు. బబులోను అంటే ఫాల్స్ గ్లోరీ. 7వ అధ్యాయంలో యెహోషువా గ్రంథంలో ఆకాను అని ఉండేవాడు, అతను ఈ బబులోను వస్త్రాల్ని ఆశించిన వాడు, ఆశించి తన ప్రాణాలని పోగొట్టుకున్నాడు. లోకము మత్తయి సువార్త 4వ అధ్యాయం, సైతానుడు ప్రభువుకు లోకం యొక్క మహిమను చూపి ఫాల్స్ గ్లోరీ బబులోన్ అంటే మోసం చేయాలి అని ఆయన సైతానుడు అనుకున్నాడు,
కానీ ప్రభువు లొంగలేదు. లోకము అంటే శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం, ఈ మూడింటిని కూడితే వచ్చిందే లోకం. ఫాల్స్ గ్లోరీ, ఫాల్స్ అంత నకిలీ. నకిలీ దాని నుండి ఆయన జయించినాడు. ప్రభు ఒప్పుకోలేదు. అశ్షూరు అంటే అదిగా, అశ్షూరు అంటే దేవునికి విరోధంగా పనిచేయడం. మంచి ఎగ్జాంపుల్ ఎవరంటే తార్సువాడైన సౌల్, అసిరియన్ అని చెప్పచ్చు. అంటే స్పిరిచువలీ స్పీకింగ్ హానికరుడు, హింసకరుడు, దూషకరుడు అయి ఉండేవాడు. ప్రభువు నమ్మిన బిడ్డల్ని ఆయన హింసించేవాడు. అలాంటి మనిషి దమస్క్ మార్గాన వెళ్తూ ఉన్నాడు, అధికార పత్రాలు తెచ్చుకొని మనుషులను పట్టి లాక్కొని రావాలని. ఆ సమయంలో హిద్కేలు నది ప్రవహించింది, ఆయన దానిలో మునిగిపోయాను. అప్పుడు ప్రభువుతో అన్నాడు, నువ్వు ఎవడవు, నేనేం చేయాలి అని. ప్రభు తార్సువాడైన సౌలును ఎన్నుకొనాను. అంటే అసిరియా అంటే ఎదురాడుట అనేది సబ్డ్యూడ్ అని. దేవుని కృప సబ్డ్యూ చేయగలదు అని. అందుకని హిద్కేలు మనలో ఉండే మూర్ఖత్వాన్ని, ఎదురాడుటను అది సబ్డ్యూ చేయగలదు. కాబట్టి ఆదామా, నీ జీవితము కొరత కలిగిన జీవితముగా ఉండక సమృద్ధి అయిన జీవితంగా ఉండి ఏదేను తోట వలె, సో ఏదేనులో వాళ్ళు అంటే అంత సందాలతో అలరారు ఏదేను తోటలో ఆనందమయ జీవిత మాధుర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అందుకు కారణము హిద్కేలు కూడా అని అర్థం. దేవుడు ఈ మాటల్ని ఆశీర్వదించునుగాక. అన్నం వచ్చింది అందుకని ఇంక మానేసినాను.